తెలంగాణ ప్రాంతం మొత్తం ఒక చరిత్రగల ప్రాంతమని తెలంగాణ సంస్కృతిని కావాలని కొందరు తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో ఇంకా చాలా చారిత్రక కట్టడాలు ఉన్నాయని ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుందని వెల్లడించారు. నాగార్జున సాగర్ కేవలం జలాశయం మాత్రమే కాదన్నారు. అలాగే బుద్ధని చరిత్ర చాలా ఉందని ఇంకా తెలియాలన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో బుద్ధవనం నిర్మాణం జరుగుతుందని 70 ఏళ్లలో రామప్ప దేవాలయంకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్టత గొప్పతనాన్ని టెంపుల్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, చరిత్ర ఏదైనా కూడా ఆర్కియాలజీకి సంబంధించిన ఏ అంశాలను కూడా ఇక్కడ తీసుకోలేదు. అందుకే ఈ ప్రాంతంలో అసలు ఏమున్నాయి ఏం కథ అనేది కూడా ఎవరు తెలియదు. ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఎంత పెద్ద సీనియర్ పాత్రికేయులైనా కూడా భారతదేశంలో రెండో జలపాతం తెలంగాణలో ఉందని కూడా చాలామంది తెలియదు. సగం మంది కూడా తెలియదు ఇండియాలో రెండవ జలపాతం తెలంగాణలో ఉందని చెప్పి. అంటే మనకు ప్రతిరోజు అనునిత్యము అనేక అంశాలు రాస్తున్న మనకు కూడా మన ప్రాంతంలో ఏందుంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ 3వ శతాబ్దం నాడు విశాఖ వంశ రాజధాని ఉన్నప్పుడు విజయపురి, ఇక్కడ నాగార్జునుడు అంటే బుద్ధుని తర్వాత మరో బుద్ధుడే నాగార్జునుడు. నాగార్జునుడు ఇక్కడ ఉండి మొట్టమొదటి విశ్వవిద్యాలయం పెట్టి అనేక గ్రంథాలు రచించినటువంటి సంగతి కూడా సీనియర్స్ తెలుసు కానీ మామూలు వాళ్ళకి తెలియదు. నాగార్జున సాగర్ అనగానే ఒక డ్యాము నీళ్లు ఇట్లా పోయి రావచ్చు అని తెలుసు కానీ దీనిలో ఎంత పెద్ద చరిత్ర ఉంది అనేది ఎవరు తెలియదు అన్నమాట. మామూలు ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడ ఉన్న విగ్రహాలు తీసుకుపోయి ఇంత వాళ్ళ ప్రాంతాల్లో పెట్టుకున్నారు. అనేక బుద్ధుడు 1వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం మనుషులు ఇక్కడ ఉన్నారు. మనుషులు అనే వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనుషులు ఉన్నారు ఈ ప్రాంతంలో అనేటువంటి అనవారు కూడా ఉన్నాయి. మనిషి నాగరికత ఏర్పడేటప్పటి నుంచి కూడా రాతి యుగం అంతకుముందు యుగం నుంచి కూడా కానీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని కూడా చెప్పలేదు. అట్లా అన్నీ ఇంట్లో నిర్లక్ష్యం దానిలో ఇది కూడా నిర్లక్ష్యం బుద్ధ బౌద్ధుని బుద్ధవంతుని కూడా. మరి ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అంశాలపైన దృష్టి పెట్టడం జరిగింది. అనేక రకాలుగా ఎన్నో అద్భుతాలు కూడా సృష్టించడం జరిగింది. 24 గంటల కరెంటు కావచ్చు, ప్రపంచంలో అత్యధికమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి నీళ్ళు ఇవ్వడం కావచ్చు. మన ప్రాంతంలో కాళోజీ గారు కానీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కానీ సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వారు కానీ సర్దార్ సర్వాయి పాపం లాంటి వాళ్ళు కానీ ఐలమ్మ లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది వాళ్ళ చరిత్రను వర్ధంతులను అటు చేసుకుంటూ చరిత్రను వెలుగు తీసుకుంటూ ఈరోజు బుద్ధవనంపై కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉండేటట్టు చేయాలి అనేది లక్ష్యంగా అది ఎవరు ఉండాలా అని చెప్పి ఏ భాగాలలో అంశాలలో ఎవరు మేము దాన్ని కంప్లీట్ చేసి ఇచ్చి చెప్తాం. పోయిన తర్వాత మేము మాట్లాడుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పి ఏమైనా నిధులు అవసరమైన ఇచ్చిన పనులు ఉన్నాయి అని కంప్లీట్ చేసుకుని చేస్తాం. సార్ ఇంకోటి మనం నాగార్జున కొండ పోవడానికి ఏపీ వాళ్ళు కొద్దిగా పర్మిషన్ దాని మీద కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సార్. త్వరలోనే ఏపీ టూరిజం మినిస్టర్తో మాట్లాడినా అవసరం అనుకుంటే నేను పోయేస్తా అక్కడ లేకపోతే హైదరాబాద్ వాళ్ళు పిలిపించుకుంటా పిలిపించుకొని జాయింట్గా ఉండేటువంటివి శ్రీశైలం కావచ్చు ఇక్కడ నాగార్జున కొండ కావచ్చు అవన్నీ కూడా చేసి మా ముఖ్యమంత్రి గారి ద్వారా వాళ్ళ ముఖ్యమంత్రి కూడా ఫోన్ చేసి మా ముఖ్యమంత్రి గారితో చెప్పించి కలిసి దాన్ని ఎట్లా జాయింట్గా ఉన్నటువంటివన్నీ ఎట్లా చేద్దామని చేస్తాం.